ఎపిలెప్సీ డే సందర్భంగా శ్రీనివాస న్యూరో సెంటర్ నుంచి వచ్చే పేషెంట్లకి మన భారతదేశంలో ఉన్న ఓల్డ్ ఎపిలెప్సీ ఉన్న పేషెంట్లకి ఎపిలెప్సీ గురించి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేషెంట్లకి అర్థమయ్యేటట్టు అర్థవంతంగా ఓ నాలుగు మాటలు చెప్పాలని అర్థమయ్యేటట్టు చేయాలని మా చిన్న సంకల్పం. ఇప్పటికీ అంటే క్లినిక్లో ఫాలో అయ్యే వాళ్ళలో ఇప్పటికీ ట్రీట్మెంట్ గ్యాప్ అంటే మీకు తెలుసు, పేషెంట్కి డయాగ్నోస్ అయిన తర్వాత ఫిట్స్ అని ట్యాబ్లెట్ వేసుకోపోయి మళ్ళీ వచ్చే లోపల మళ్ళీ నెక్స్ట్ ఫిట్ వచ్చే లోపల ఎంతమంది ట్రీట్మెంట్కి ఎక్స్పోజర్ అయ్యారు అనేది చాలా ఎక్కువ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈ గుంటూరు పట్టణం ముందు ట్రీట్మెంట్ గ్యాప్ ఎక్కువ ఉంది. ప్లస్ రెండోది ఫిట్స్ ట్రీట్మెంట్ బై న్యూరాలజిస్టులు కానీ నాన్ న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్లో ఉన్న డిఫరెన్సెస్. మూడోది ఫిట్స్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం. ఫిట్స్ అంటే మోర్చ మొత్తం అంటే అందరికీ మొత్తం కాలు చేతులు కొట్టుకోవటం నేల కొట్టుకోవటం అని అనుకుంటారు. లేకపోతే ఫిట్స్లో చాలా టైప్స్ ఉంటాయని వాటిలో ఉన్న టైప్స్ బట్టి ట్రీట్మెంట్ వేరుగా ఉండిద్దని దాంట్లో ఉన్నదాన్ని బట్టి ఎప్పుడు దాకా తీసుకోవాలనేది ఇవన్నిటికీ కరెక్ట్ అయిన అవగాహన కరెక్ట్ అయిన సమాచారం కరెక్ట్గా చెప్పలేకపోవడం డాక్టర్స్ కూడా ఈ మూడింటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. పర్టికులర్లీ చిన్నపిల్లల్లో ఫిట్స్కి వచ్చేవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో ఫిట్స్ చాలా నెగ్లెక్టెడ్ ఏరియా అవుతుంది, ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ చేయకపోతే బ్రెయిన్ డెవలప్ అయ్యే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇంకా కొన్ని బాధాకరమైన సమస్యలు ఏర్పడతాయి. వీళ్ళంతా బర్డెన్గా మారిపోతారు. ఒక ఇంట్లో ఎపిలెప్సీ అనేది నేను సోషల్ డిసీజ్ అంటాను, అంటే మోస్చవైజ్ అనేది సోషల్ డిసీజ్. ఒక ఇంట్లో హెచ్ఐవి వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, ఒక ఇంట్లో ఇంకేదన్నా స్ట్రోక్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఇంట్లో ఉన్న పర్సన్కి ఫిట్స్ అంటే అదేదో బాధాకరమైన విషయం, బయటకు చెప్పలేని పరిస్థితి, సోషల్గా ప్రాబ్లమ్స్. సో వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఫిట్స్ అంట, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఫిట్స్ ఉన్నాయంట, ఇవ్వకూడదు. ఈ టైంలో బోల్డ్ అని ఇప్పటికీ మారుతున్న సమాజంలో మారని పరిస్థితులు ఫిట్స్లో ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ ఫిట్స్ వస్తే ఎంత తెలిసిన కూడా గవకం తలాల గురించి చేతిలో పెట్టాం, ఇవన్నీ చాలా చూస్తూనే ఉన్నాం. ఇంత చెప్పినా ఇంత అవేర్నెస్ చేసినా ఇంకా ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే చాలా సంవత్సరాల నుంచి అక్యుములేట్ అయినాయి కాబట్టి వీటిని తొలగించడం కొద్దిగా కష్టం. నా ఈ చిన్న ప్రయత్నంలో ఎంతమంది ఎడ్యుకేట్ అవుతారో చూద్దాం ఉద్దేశంతోనే ఈ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫిట్స్ అనేది జెనెటిక్ పరంగా కొన్ని వస్తాయి, కానీ జెనెటిక్ పరంగా వచ్చే వాటికన్నా కూడా నాన్ జెనెటిక్గా వచ్చే కొన్ని ఉంటాయి. ఫిట్స్ని ప్రధానంగా మనం ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ, సెకండరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటే బ్రెయిన్లో ఏమనుకుండా జెనెటికల్లీ మీడియేటెడ్ అంటాం. సెకండరీ అంటే బ్రెయిన్లో ఏదన్నా కాజు ఉండి దాని నుంచి రావటం. ఆ కాజు అనేది కనుక్కోవడానికి సింపుల్గా సిస్సర్కోసిస్ లార్వా అంటాం, లేకపోతే టీబీ అటువంటి ట్యూమర్స్ అటువంటివి ఉంటే వాటి వల్ల వచ్చేదాన్ని సెకండరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ఈ సెకండరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అనేది ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాలం అవసరం ఉండదు, దానికి ఒక టైమింగ్ పీరియడ్ ఉండేది. ఈ ప్రైమరీ జనరల్ ఎపిలెప్సీలో చాలా టైప్స్ ఉంటాయి, వాటిలో ఉన్న వాటిని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉన్న ఎపిలెప్సీ బట్టి ఉంటుంది. డ్రగ్స్ అనేవి చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో, దీంట్లో ఏ డ్రగ్ వాడాలనేది కూడా పేషెంట్కి కన్ఫ్యూజన్, ఎప్పుడు దాకా వాడాలనేది కన్ఫ్యూజన్. వీటన్నిటికీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరికీ అప్డేట్ చేద్దామనే ఉద్దేశం కూడా శ్రీనివాస న్యూరో సెంటర్లో మాకు ఒక అవగాహన ఉంది. సో తర్వాత నాది రెండోది అప్డేట్ ఏమనుకుంటున్నానంటే వీళ్ళలో సపరేట్ చేసి ఎపిలెప్సీ ఒక్కొక్క గ్రూప్ను ఒకలాగా మీ అందరిది ఒక టైప్ మీ అందరిది ఒక టైప్ అని అందరిని ఒకేసారి ఫాలో అప్ చేయడం, ఒకే రోజు ఎపిలెప్సీ డే ఈలో కాకుండా ఎపిలెప్సీ పేషెంట్ ఒకే రోజు పిలవడం, వీటన్నిటిలో కొంత మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఇది ఆలోచిస్తున్నాను. మెయిన్గా ఈ వీడియో ఉద్దేశం పేషెంట్లకి ఎపిలెప్సీ మీద అవగాహన చేయటం, అపోహలు తొలగించడం. అపోహలు అంటే మెయిన్ కౌన్సిలింగ్. మూడోది ఎపిలెప్సీ రిజిస్ట్రేషన్. ఎపిలెప్సీ రిజిస్ట్రేషన్ అనేది మా దాంట్లో శ్రీనివాస న్యూరో సెంటర్ గుంటూరులో జరుగుతుంది. దీంట్లో ఎవరన్నా అంటే ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉండి గర్భధారణ జరిగితే ఏం తీసుకోవాలి,
ఫిట్స్ ఉన్నప్పుడు పాలు ఇవ్వచ్చా లేదా, ఏ ట్యాబ్లెట్లు ఉపయోగపడతాయి, అట్లనే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, అట్లనే చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి మెయిన్గా తీసుకోవాల్సిన డ్రగ్స్ ఏంది, ఎప్పుడు దా తీసుకోవాలి, వాళ్ళకి ఓన్లీ ఫిట్సే ఉండవు, ఫిట్స్తో పాటు మెంటల్ అడ్డేషన్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ADHD అంటే అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ అంటాం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, అనుబంధం కోమార్బిడిటీస్ అంటాం, అంటే ఒకటి ఒక వ్యక్తికి ఒకే డిసీజ్ కాకుండా దానికి సంబంధించిన మిగతా డిసీజ్తో ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా ఆలోచించాలి. సో మూడోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం, ఫిట్స్ తగ్గిన వాళ్ళకి సోషల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా అబ్బాయి ఫిట్స్ తగ్గినాయండి, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చా, మా వాడికి ఆస్ట్రేలియా చదువుకోవాలి, ఈ టైప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అంత దూరం పంపించడానికి మదర్ చాలా ఆలోచించాలి, చాలా స్ట్రెస్ కూడుకున్న పని. మూడోది అమ్మాయికి పెళ్లి చేసే ఎప్పుడు దా ఫిట్స్ లేవండి, రేపు పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్తే ఫిట్స్ వస్తాయి. సో ఇట్లా ఫిట్స్ అనేది సోషల్ ప్రాబ్లం, అందుకనే ఇట్లా వీడియోలు తీసి అందరికీ సోషల్ అవేర్నెస్ చేయడానికే ఇట్లా ప్లాన్ చేశాం. ఎందుకంటే చాలా మంది ఫిట్స్ అని చెప్పడానికి ఫీల్ అవుతారు, మా ఇంట్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్తారు, లేకపోతే హార్ట్ డిసీజ్ ఉందని చెప్తారు, లేకపోతే డయాబెటీస్ ఉందని చెప్తారు చక్కగా, కానీ ఫిట్స్ అని చెప్పమంటే కనుక చాలా ఇది అవుతారు. దానికి కారణం మూర్చవ్యాధి అంటే డెఫినెట్గా వస్తే నెక్స్ట్ పేషెంట్ గ్యారంటీగా వచ్చిద్దని, ఈ టైప్లో మూర్చవ్యాధి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి వచ్చిద్దని, లేకపోతే కొంతమంది అంటువ్యాధిగా ఫీల్ అయిపోవటం, కొంతమంది మూర్చవ్యాధి ఉన్న వాళ్ళకి ఏదో భయంకరమైన చెట్లు ఉన్నాయని ఫీల్ కావటం, ఈ టైప్లో ఇంకా సమాజంలో ఈ టైప్లో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ పోగొట్టాలని చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. శ్రీనివాస నూరు సెంటర్లో అడ్వాంటేజ్ అంటే మీకు ఉపయోగకరంగా ఏంటంటే, ఇంట్రాక్షన్ విత్ ద పేషెంట్ అనేది ఇంపార్టెంట్. ఎపిలెప్సీ పేషెంట్ని జస్ట్ చూసి ఏదో రెండు ట్యాబ్లెట్స్ రాసి ఇది ఇట్లా వేసుకోండి అని చెప్పడం కాకుండా, ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత వాడిని ఫాలోఅప్ చేయటం, ఫిట్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందని చూసుకోవటం, ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న దాన్ని బట్టి మళ్ళీ మార్చుకోవటం, వాళ్ళకి సరైన అవగాహన. కొంతమందికి 6 నెలలు ఫిట్స్ ఉండవు, ఆపేసి డాక్టర్ గారు 6 నెలలు లేవుగా అంటారు, తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, అప్పుడు ఫిట్స్ కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇట్లా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అయినా కొంతమంది వాడాల్సి ఉండదు, కొంతమంది 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు వాడాల్సి ఉండదు, కొంతమంది జీవితాంతం వాడాల్సి ఉండదు. ఈ టైప్లో వాళ్ళకి అవగాహన చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఫిట్స్ అనేది ఓన్లీ ఒక పర్సన్ ఎఫెక్ట్ చేయదు, ఎంటైర్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసింది. అది ఫిట్స్ ఉన్న పేషెంట్ ఉన్న ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసింది ఆ బాధ, ఆ పడే బాధ వచ్చిన ఫిట్స్ వచ్చినప్పుడు ఎట్లాగే. నాకు ఓన్లీ గుంటూరు నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి లేదా ఫారిన్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి అడగటం, ఈ టైప్ ఫిట్స్ ఉండే వాడికి ఎట్ట చేయాలని చెప్పి వీడియోస్ తీసుకురావడం. మూడోది ఇంకో ఎడ్యుకేషన్, ఫిట్స్ గురించి పదాలు అడిగి ఇది ఎట్లా ఉంది, చెయ్యి ఎట్లా పోయిందా, కాలట్లా పోయిందని చెప్పకుండా నా పేషెంట్లకి వీడియో తీసేసేయండి, మీ అన్న దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, వీడియో తీసేసి తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత దాన్ని బట్టి ఈజీగా మనం ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అనేది అయిన తెలుసుకోవాలి. దీనికి కొన్ని టెస్ట్లు అవసరం అవుతాయి ఫిట్స్కి అన్నిట్లాగానే, MRI, EEG, కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఈ మినిమం రిక్వైర్మెంట్. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న దీన్ని బట్టి ఫిట్స్ మొత్తం దేశం మొత్తం మీద, అంటే ఒకసారి ఫిట్స్ అన్ని డయాగ్నోస్ చేస్తే 1 లక్ష మందికి లేకపోతే 1 మిలియన్ తీసుకుంటే దాంట్లో 90 నుంచి 60 మటుకి, అంటే 1950 మంది అంటే అప్ టు మోర్ దాన్ 90% మామూలుగా ట్రీట్ చేయొచ్చు. దీంట్లో 20% ట్రీట్మెంట్కి ఎపిలెప్టాలజిస్ట్ అవసరం అవుతారు, అంటే స్పెషల్గా. ఇంకా ఒక 4-6% మాత్రం ఏం చేసినా తగ్గదు, అంటే రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం, వీళ్ళకి మాత్రం సర్జరీలు అవసరం అవుతుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ ప్లాన్, తర్వాత కొన్ని సూడోసైజెస్ అంటాం, కొంతమంది ఫిట్స్ వచ్చినా కానీ ఫిట్స్ మామూలు అయినప్పటికీ ఇంకా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సూడోసైజెస్ వాళ్ళని కూడా వీడియో యూజ్ అనే పరికరం మన దగ్గర ఉంది, దాంతో కంపేరింగ్ చేసి సూడోసైజెస్ ఎంట్రీ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎపిలెప్సీ పేషెంట్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకొని వీళ్ళ యొక్క సోషల్ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసి వాళ్ళకి ఈ మధ్య మ్యారేజ్ లింక్స్, అంటే ఎవరైతే ఎపిలెప్సీ పేషెంట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ జెనెటికల్గా అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది. సబ్ జెనెటిక్ అనాలిసిస్ చేసి వీళ్ళ కుటుంబ పిల్లలకి ఫిట్స్ వస్తాయా లేవా, నేను ఈ అమ్మాయిని చేసుకుంటే ఫిట్స్ వస్తాయి, అది కూడా ట్యాకిల్ చేయొచ్చు, అది కూడా ప్లాన్లో ఆలోచిస్తాం. సో ఈ రకంగా మారుతున్న మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అయిన తర్వాత హైదరాబాద్ దాకా వెళ్లకుండా గుంటూరులోనే చేయొచ్చా అనే ప్లాన్లో సబ్ కేటగిరీ, అంటే ఇంకా హై రెసిస్టెంట్ ఎపిలెప్సీని కూడా ట్రీట్మెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వీడియో ఇచ్చి మానిటరింగ్ అంతా ఉంది, ఎపిలెప్సీ సర్జరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని ఫేస్బుక్ ఈ సందర్భంగా ఈ వీడియో పరంగా చేస్తున్నాం. ఇది
నేను నా పేరు గంటా శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎండిడిఎం, డిఎంసీ చిత్ర ఇన్స్టిట్యూట్ త్రివేంద్రం, ప్రపంచపక్కి అధిగమించిన ఎపిలెప్సీ స్పెషలైజేషన్, హయ్యెస్ట్ సర్జరీస్ ఎపిలెప్సీ సర్జరీస్ చేసిన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాం. సో అదేవిధంగా గుంటూరులో స్టార్ట్ చేసి శ్రీనివాస సెంటర్ కొత్తపేట డిఎస్ కలిపిన పవర్ రోడ్లో స్టార్ట్ చేసి మోర్ దాన్ 4 ఇయర్స్ అవుతుంది. మన దగ్గర దగ్గర 1500 మంది ఎపిలెప్సీ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ఫాలో అవుతున్నారు. వీళ్ళందరికీ ఎపిలెప్సీ రిజిస్ట్రీ మెయింటైన్ చేయడం, మనం ఒకే రోజు పిలవడానికి కూడా ఛాన్స్ ఉండే అంత అవకాశం మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. సో మా ఈ చిన్న ప్రయత్నం కొంతమందిని స్టిమ్యులేట్ చేసి ఉండొచ్చు, కొంతమంది అవబోహలు తొలగిస్తుండొచ్చు, కొంతమందికి కొత్తగా ప్రశ్నలు ఉద్భవించి ఉండొచ్చు. ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు వచ్చి మళ్ళీ డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. ఎవరికైతే చిన్న చిన్న డౌట్స్ ఈ పోగంటలో క్లియర్ కాకపోవచ్చు, కానీ మళ్ళీ మాతో వచ్చి డౌట్ తీర్చుకోవచ్చు. సో ఈ వీడియో చూసి కనుక డౌట్స్ కనుక ఏమైనా వచ్చేస్తే వాళ్ళు ఫ్రీగా కన్సల్టేషన్ చేయడానికి కూడా ఈ వీక్లో ఈ ఎపిలెప్సీ వీక్ కింద ప్లాన్ చేశాం. సో ఎవరైతే దీన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఫ్రీగానే కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. కన్సల్టేషన్ వాళ్ళ యొక్క వాళ్ళకి సలహా కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, డైరెక్షన్ క్లియర్గా ఇది పరిస్థితి అనేది చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు ఎపిలెప్సీకి కూడా స్వచ్ఛత చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మెయిన్ ఎక్కువ మందికి మాంసాహారంలో వచ్చింది సిస్టర్ కోస్ లార్వా అనుకుంటారు. ట్రీటబుల్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీకి వస్తే మెయిన్ ట్రీటబుల్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీకి వస్తే సిస్టర్ కోసిస్ లార్వా. ఈ సిస్టర్ కోస్ లార్వా ఎక్కువగా శాఖాహారంలోనే వచ్చింది. ఈ మధ్య యోగా ఎక్కువ చేసే వాళ్ళు మేము చూసాం. యోగాకి వెళ్ళేటప్పుడు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల కూరగాయలు ఆకుకూరలు పచ్చి తినడం వల్ల చాలా మంది రీసెంట్గా వీటితో ఎఫెక్ట్ అయి ఉంటారు. సో యోగాకి వెళ్ళే వాళ్ళు బీ కేర్ఫుల్, పచ్చి కూరగాయలు అని అవి తిన్నప్పుడు చాలా కరెక్ట్గా వాచ్ చేసుకుని తినాలి. సిస్టర్ కోస్ లార్వా అనేది వెళ్ళిపోయి బ్రెయిన్లో కూర్చొని దాని తర్వాత అది తిన్న తర్వాత మీకు ఎప్పుడు 5 సంవత్సరాలకి దాని నుంచి జనరేట్ అవుతాయి ఫిట్స్. సో అది చాలా ఇంపార్టెంట్. సో మూడోది ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అంటే నిన్నే ఒక పిల్లాడు వచ్చాడు, ఒళ్ళంతా కాల్చుకొని వచ్చాడు. ఏందిరా కాల్చారు అంటే ఫిట్స్ ఆఫ్ దీని కాల్చా అన్నారు. అది ఏ ప్రోడక్ట్ ఆఫ్ టీ డెలివరీ అంటే ఇద్దరు ట్విన్స్ ఒకేసారి డెలివరీ అయినప్పుడు వాళ్ళ ఐసీలో పెట్టడం వల్ల కొంత బ్రెయిన్ డ్యామేజ్ అయింది, దాని నుంచి ఫిట్స్ వస్తాయి. అది తెలియక తను కాల్చుకోవడం ఏమి జరుగుతుంది. సో ఈ కాలటాలు ఒకటితే ఏదో మాలలు ఏదో ధరించడాలు లేకపోతే ఈ తాళాలు పెట్టాలు ఇవన్నీ ఆపేయాలి. తీసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే రాగానే ఫిట్స్ పేషెంట్ని ఫస్ట్ దెబ్బలు తగలకుండా ఐసోలేట్ చేయాలి. దాన్ని పట్టుకోవడానికి కొట్టుకుంటున్న ఆపడానికి మనం ట్రై చేయకూడదు, ఫ్రీగా ఉంచాలి. మనిషిని ఫస్ట్ ఎయిర్ వేస్ సెక్యూర్ చేయాలి, అంటే ఒక పక్క ఇది పొందుకోబెట్టి మనంతా వాష్ చేసినట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫిట్స్ చాలామందికి 5 నిమిషాల్లో తగ్గిపోతాయి మ్యాక్సిమం. కా తగ్గిన పక్షంలో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇమీడియట్గా చేయగలుగుతాం. మాదిరి ఆధునిక పద్ధతి ప్రకారం నాకు తెలిసి అవేర్నెస్ బాగానే పెరిగింది. ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి కానీ ఎక్కువ మందికి మాత్రం ఫిట్స్ అనేది తెలిసింది. ఆ ఫిట్స్లో టైప్స్ మాత్రం ఇంకా తెలియలేదు. అంటే చాలామంది పిల్లలు చదువులో ఆబ్సెంట్ అయిపోవటం, జస్ట్ ఆబ్సెంట్ చేసి అంటారు, జస్ట్ కళ్ళు కొద్దిగా ఆపి చూడటం, వీటిలో కొన్ని తెలుసుకోలేకపోవడం లేట్ కావడం జరుగుతుంది. సో ఫిట్స్లో చాలా మటుకు ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయి, కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ ఉన్నాయి. సో ట్రీటబుల్ కాజెస్ని కనుక మనం అడ్రస్ చేస్తే అన్ట్రీటబుల్ కాజెస్ గురించి దాని గురించి ఫర్దర్ చేయాల్సింది మనం తెలుసుకోవాల్సింది. అంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే 2.4% మనం అసలు ట్రీట్ చేయలేము రెసిస్టెంట్ ఎపిలెప్సీ, మిగతా అన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ కన్నా ముఖ్యం గుడ్ కాంప్లియన్స్, అంటే ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత దానికి అటాచ్ చేయ ఉండటం. అటాచ్మెంట్ ఉండడానికే డాక్టర్తో ర్యాపోర్టు బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ కనుక దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే పేషెంట్ చాలా మంది డిస్కంటిన్యూ చేశారు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది ఫిట్స్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు మళ్ళీ ఫిట్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది మా డాక్టర్గా సరిగ్గా చెప్పలేదండి, ఎప్పుడు దాకా వేసుకోవాలని కరెక్ట్గా చెప్పలేదు, నేను మాట ఎక్కువగా చూశాను. సో కొద్దిగా టైం స్పెండ్ చేసినప్పుడు దాని వాల్యూ మనకి పేషెంట్లో ఫిక్స్ అవ్వనప్పుడు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో కంక్లూజన్, శ్రీనివాస నెర్వో సెంటర్లో ఫిట్స్కి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఉంది. సూడో సీజర్స్ అంటే ఫిట్స్ లాగా అనిపించి ఫిట్స్ లేని వాళ్ళకి, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫమతమయ్యే వాళ్ళకి, ఫిట్స్తో పాటు వాళ్ళకున్న మిగతా బాధలు వాటిని కూడా అడ్రస్ చేసి ప్రత్యేకంగా ఇష్యూస్ ఏదైతే ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే లాక్టేషన్లో ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే చిన్నపిల్లల్లో ఫిట్స్ ఏదైతే ప్రత్యేకంగా ఉన్నాయో, ఫిట్స్తో పాటు ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ అడ్రస్ చేయడం జరుగుతుంది.
సో మా చిన్నప్పుడైతే నేను అర్థం చేసుకొని శ్రోతలకు ముందే చెప్పాను, ఈ వీక్లో ఎవరు వచ్చినా ఈ వీడియో చూసి అని వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ వన్స్ అగైన్.